హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మీకు నేను మన ఉంది కదా కేక్ కార్పొరేట్ నుంచి మన దేవరపల్లికి చూపించబోతున్నాను రోడ్డు. మీకైతే అనంతపురం నుంచి రోడ్డు చాలా బాగుంటుంది చూడండి. మీరు రేటింగ్ ఎలా చేస్తారు చెప్పండి. సో ఇంకా మనకైతే ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పే కదా నేను బ్లాగ్లో, మనం నిన్న పెనుగడ్ నుంచి కేక్ కార్పొరేట్ చూసాం. కేక్ కార్పొరేట్ నుంచి ఈరోజు దేవరపల్లికి చూస్తున్నాం అన్నమాట రూట్ అయితే. రేపు అయితే మీకు దేవరపల్లి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ వెళ్ళి వస్తుంది. సో ఈ సిరీస్లో కంటిన్యూ అవుతుంది అనమాట. సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది. ఇంకా రేపటి లోపల మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. తర్వాత వాటర్ ఫాల్స్ స్టార్టింగ్లో ఒక చిన్న వాగు వెళ్తుంది, ఆ వాగు చూపిస్తాను అనమాట. సో వీడియో మొత్తం చూడండి. నిన్నటి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా కంప్లీట్ చూడండి. సో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మొత్తంలో చూడండి. ఇక బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే కోటపాడు దగ్గర ఉన్నాం. నిన్న ఎక్కడితో బ్లాగ్ నేను ఎండ్ చేశాను, మళ్ళీ ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కే కోటపాడు నుంచి ఈరోజు మనం దేవరాపల్లి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇదంతా కూడా మనకి కే కోటపాడు. మనం నిన్న ట్రావెల్ చేసాం కదా పెనుగడ్ నుంచి కే కోటపాడు వరకు. అయితే మనకి డిస్టెన్స్ వచ్చేసి నియర్లీ 18 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంకా ఇప్పటివరకు ఎంత దూరం వచ్చామో అంత దూరం వెళ్తే మనకి దేవరాపల్లి వస్తుంది అనమాట. దారపల్లి వాటర్ ఫాల్స్కి అయితే అక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక అది మాట్లాడుకుందాం. అయితే మనం ఇప్పుడైతే ఎక్కడున్నామంటే మన కే కోటపాడులో ఉన్నాం. ఇదంతా కూడా కే కోటపాడు విలేజ్ అనమాట. మనకి ఈ కే కోటపాడులో సబ్స్క్రైబ్ అవ్వాలని ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీరు మీ ఊరి ప్రత్యేకతని చెప్పండి కామెంట్ రూపంలో. సో ఇక మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి కొన్ని విలేజెస్ వస్తాయన్నమాట. విలేజ్ దాటినారు దేవరపల్లి వస్తుంది. ఈ వ్లాగ్ అయితే దేవరపల్లి వచ్చిన తర్వాత ఎండ్ అవుతుంది అనమాట. మనం నిన్నట్లాగే సేమ్ 9 గ్రామాలు దాటుకుని వెళ్ళాలి, అంటే 9 గ్రామాలు దాటుకొని ముందుకు వెళ్తే మనకి దేవరపల్లి వస్తుంది అనమాట. సో ఇది మనకి కే కోటపాడు టెంపుల్, లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉందన్నమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకొక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్కి ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంటుంది. హోటల్ పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ హోటల్లో మాత్రం ఫుడ్ చాలా బాగుంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఫుడ్ తిన్నాం. పరోటా తర్వాత ఇంకా టిఫిన్ ఏదో తిన్నాం, అబ్బా దోశ తిన్నాం, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. అసలు మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే వేణు విద్యానికేతన్ నా స్కూల్ ఉందన్నమాట. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి వేరే ఊర్లు వస్తాయి. వెనక్కి తిప్పే కదా కెమెరా, అక్కడ మనకి వేణు విద్యానికేతన్ ఉంది. వీడియో కొంచెం స్పీడ్ మోషన్లో ఉంటుందన్నమాట, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ టైం వచ్చేసింది. నియర్లీ 40 మినిట్స్ వచ్చింది. 40 మినిట్స్ వచ్చిన వీడియో నేను 20 మినిట్స్కి రిడ్యూస్ చేశాను, ఎందుకంటే అంత టైం పడితే బాగోదని చెప్పేసి, మీకు చూడడానికి టైం వేస్ట్ అని చెప్పేసి నేను లెంత్ తగ్గించాను అనమాట. ఈ రూట్లోకి మొత్తం చూస్తారని చెప్పేసి అయితే ఈ రూట్ చూసరికి చాలా బాగుంది. మీకు ముందు చెప్పే కదా మనకి ఆనందపురం నుంచి దేవరపల్లి రూట్ చాలా బాగుంటుందని చెప్పేసి. ఆ రూట్ చూడండి, అసలు సూపర్ ఉంటుంది. మనకు అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట రూట్ చూస్తే. అసలు ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా కొన్ని కొన్ని ఊర్లు వస్తాయి. ఇది కొన్ని ఆనందపురం కొన్ని 7 కిలోమీటర్స్. మనం అయితే 2 కిలోమీటర్స్ వచ్చాం కోటపాడు నుంచి. యాక్చువల్గా కోటపాడు నుంచి మనకి ఆనందపురం వచ్చేసి 9 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ మనం సింగేంద్రపాలెం వచ్చాం అనమాట. నేను ఈ ఊరి పేర్లు ఏమైనా తప్పు పలికితే నన్ను క్షమించండి, ఎందుకంటే నాకు కొత్తగా ఉన్నాయి పేర్లన్నీ కూడా. అందుకని చెప్పేసి కరెక్ట్గా పలుకుతున్నా లేదో నాకే అర్థం కావట్లేదు. సో నేను తప్పుగా పలితే మాత్రం నన్ను క్షమించండి. ఇంకా ఈ రోడ్ వచ్చేసి స్టేట్ హైవే 142. ఈ స్టేట్ హైవే చోడవరంలో స్టార్ట్ అయ్యి ఎస్కోట్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మనం నిన్న ట్రావెల్ చేసాం కదా ఆ రోడ్ వచ్చేసి స్టేట్ హైవే 151. పెనుగడ్ నుంచి కే కోటపాడు వరకు ఆ స్టేట్ హైవే ఉంటుందన్నమాట. సో అది మనకి పెద్ద రోడ్లో లేదు, కానీ అది ఒక స్టేట్ హైవే అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఆనందపురం నుంచి లెఫ్ట్ తీసుకుంటాం కదా, అదైతే మనకి గ్రామీణ రోడ్ అనమాట. గ్రామీణ రోడ్ నెంబర్ 9 అనమాట. నేను ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్లో చూసి చెప్తున్నాను, ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. మనకు చూస్తారు ఇక్కడ నుంచి రూట్ చాలా బాగుంది. మనకైతే సూదిరెడ్డిపాలెం దాటిన తర్వాత నుంచి రోడ్డు కొంచెం బాగుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఆనందపురం రోడ్డు ఎలానే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ రూట్లో మనకి అటుపక్క ఇటుపక్క కొన్ని రథరాజులు కనబడితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోడ్ అంతా కూడా గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఈ రోడ్లోనే కొన్ని కొన్ని విలేజెస్ వస్తాయి. నేనైతే ఒకవేళ విలేజ్ చెప్పడం స్కిప్ అయి ఉంటే
మీరు చూసుకోవచ్చు నేమ్ అయితే వస్తుంది అన్నమాట. పాస్ పెట్టి నేను నేమ్ కూడా పెట్టాను అనమాట. సో దాన్ని బట్టి మీరు విలేజ్ని స్కిప్ అవ్వకుండా ఉంటారు. మీరు దావరాపల్లి వెళ్ళాలంటే నా వీడియోస్ అనేది చూస్తే చాలు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మాటలోనే మనకైతే సూదిరెడ్డిపాలెం వచ్చింది. సో మనకి రోడ్ ఎక్కడి నుంచి బాగుందంటే సురేంద్రపాలెం ఉంది అక్కడ నుంచి బాగుందన్నమాట. మనం సూదిరెడ్డిపాలెం అని చెప్పాం అంటే మనకి కన్ఫ్యూజ్ అనమాట, చిన్న చిన్న ఊర్లు కదా అవి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అంటే గ్రామాలు కదా, చిన్న చిన్న గ్రామాలు. ఇంకా మనకి చెప్పుకోవాలంటే చిన్న చిన్న గ్రామాల్లో పండుగలు చాలా బాగా జరుపుతారు కదా. ఈలోపు మనకి ఇంకో ఊరు వచ్చింది, అదే ఏ కోడూరు. సో మనమైతే కోడూరు వచ్చాం అనమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని గ్రామాలు వస్తాయి, గ్రామాలు దాటితే మనకి దావరపల్లి ఊరు వస్తుంది. ఇంకా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది, చాలా బాగుంది. ఇంకా వాటర్ ట్యాంక్ కూడా చాలా బాగా కలరింగ్ వేశారు అనమాట, కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మనకి రైట్ సైడ్లో కొబ్బరి చెట్టు ఉంది, సూపర్ ఉంది కదా, ఒకటే ఉంది కదా అందుకే బాగుంది. ఇంకా మనం ఈ రూట్లో హ్యాపీగా వెళ్ళొచ్చు. మనకి పెనుగడ్ నుంచి కేకోట్పాడు రావడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, తర్వాత అంతా కూడా బాగానే ఉంటుంది రూట్ అంతా కూడా. అది ఎక్కడి వరకు అంటే ఆనందపురం వరకే. ఆనందపురం తర్వాత రూట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఆ రూట్ మీరు చూస్తే మాత్రం మీరు దేవరపల్లి వాటర్ఫాల్స్కి వెళ్ళాలనుకోరు. నేను ఎందుకు అడ్వెంచరస్ రైడ్ అన్నానో మీకు అర్థమవుతుంది. ఇంకా నిన్నటి లోగలో కొన్ని విషయాలు చెప్పడం నేను మిస్ అయ్యాను. అవేంటంటే మనకి పెనగడ్ నుంచి కేకోట్పాడు డిస్టెన్స్ వచ్చేసి 18 కిలోమీటర్స్ అనమాట. అది స్టేట్ హైవే 151. మనం 151 నుంచి 142 స్టేట్ హైవేకి వస్తాం. అది కేకోట్పాడు నుంచి ఆనందపురం వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం గ్రామీణ రోడ్స్లో 9లోకి వెళ్తాం అనమాట. విషయం మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అక్కడికి వెళ్ళినా కన్ఫ్యూజ్ అయితే మాత్రం వేరే రూట్లోకి వెళ్తాం, మళ్ళీ చాలా చికాక్గా ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకు వెళ్ళిపోతాం అనమాట. మేము ఒకసారి అలానే వెళ్ళాము, అమరావతి వెళ్ళినప్పుడు ఇటటో వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాం. తర్వాత తెలిసింది అది అమరావతి రూట్ కాదు, రాంగ్ రూట్ అని చెప్పి తర్వాత మళ్ళీ తెలుసుకుని వెళ్ళాం అనమాట. ఇలానే ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మన గమ్యానికి వెళ్ళాం. తర్వాత మనకు వచ్చిన ఊరు వరద. ఈ వరద దాటిన తర్వాత మనకి ఇంకొక ఊరు రావచ్చు, ఆ తర్వాత అనంతపురం వస్తుంది అనుకుంటా. సో అలా ముందుకు వెళ్దాం, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ. మనకైతే ఈ కేకోట్పాడు నుంచి దావరపల్లి వచ్చేసి 19 కిలోమీటర్స్ అనమాట. మళ్ళీ మనకి ఇది ఉంది కదా ఆనందపురం, చూసారా ఆనందపురం కేకోట్పాడు డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ అనమాట. 9 అనుకుంటాగా 9.3 అరౌండ్ 10 అనుకోండి. ఇంకా ఈ మిడిల్లో మీకు చెప్పే కదా చెరువులు ఉంటాయని చెప్పేసి, ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంది, ఇంకా మనకు రైట్ సైడ్లో కూడా చెరువు ఉంది. ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు అయితే మాకు సన్సెట్ చాలా అద్భుతంగా కనిపించింది, కానీ ఏం లాభం, ఫోన్లోని ఛార్జింగ్ అయిపోయింది, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయాయి. సో ఇంకేం చూపిస్తామని చెప్పండి, అందుకని చెప్పేసి రిటర్న్ వచ్చినప్పుడు మేము కవర్ చేయలేకపోయాం. అదే ఫోన్లో ఛార్జింగ్ ఉన్నా కెమెరాలో ఛార్జింగ్ ఉన్నా కూడా మీకు చూపించేవాడిని, అలా చూపించలేకపోతున్నాను, అందుకు కొంచెం బాధగా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వి సంతపాలెం ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత మనకి ఆనందపురం వస్తుంది అనమాట. ఇదిగోండి మాటలను వచ్చాం వి సంతపాలెం. వి సంతపాలెం దాటిన తర్వాత మనకి ఇంకొక ఊరు వస్తుంది, అదే ఆనందపురం జంక్షన్ అనమాట. అది అక్కడ నుంచి మనం కొత్త వలస వెళ్ళొచ్చు, ఇంకా దారపల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మనం లక్కవరపు కోట, ఎస్ కోట కూడా వెళ్ళొచ్చు అక్కడ నుంచి. సో చాలా వీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి మనం మాటలను వస్తాం ఆనందపురం ఊరు ఎంట్రన్స్లోకి వచ్చాం అనమాట. ఊరు ఎంట్రన్స్లో మనకి బోర్డు ఉంటుంది, ఆనందపురం అని మ్యాప్స్లో ఉంది, ఇక్కడ ఆనందపురం ఉంది. సో మనకి తగరబోల్స్ ఇంకో ఆనందపురం ఉంది, ఆనందపురం అది కాదు, ఇది వేరే లెవెల్ ఆనందపురం అనమాట. ఇదే జంక్షన్, మనం కొంచెం రైట్కి వెళ్తే కొత్త వలస వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా దేవరపల్లి వెళ్తాం అనమాట. అయితే మనకి ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్, అది రైట్ సైడ్లో ఉంది.
నాకైతే బంక్ సరిగ్గా కనిపించలేదు, కానీ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి రోడ్డు చాలా మరి బాగుంటుందన్నమాట. మీరు చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో, ఫ్రీ మసాజ్ చేసుకోవచ్చు అక్కడైతే రోడ్లో. మనం మరి తెలిసిందే కదా ఇటువంటి రూట్లో వెళ్తే అడ్వెంచర్స్ మరి మామూలుగా ఉండదని చెప్పేసి. ఇటువంటి అడ్వెంచర్ రోడ్లో సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్తో రికార్డ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు, నరకమే. ఇంకా ముందు ఒక బస్సు వెళ్ళిందంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? ముందు ముందు చూస్తారు చూడండి, అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోడ్లు ఎందుకు ఎలా ఉన్నాయో నాకే అర్థం కావట్లేదు. మరి అక్కడ ఉండే వాళ్ళు ఈ రోడ్లు గురించి అడుగుతున్నారో లేదో నాకైతే అసలు అర్థం కాలే. కానీ రైట్ సైడ్లో ఉండే సీనరీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మనకి ఇది గ్రామీణ రోడ్ అనుకుంటా, అందుకని చెప్పేసి ఈ రోడ్ని పట్టించుకోవాలనుకుంటున్నాను. ముందు నుంచి బస్సు చూస్తే ఎలా వస్తుందో, ఆ బస్సుతో వస్తే వచ్చింది, కానీ వెనకాల లేపే దూలు చూస్తే అది మన మీద పడుతుంది. అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రూట్లో మాత్రం, ఎందుకంటే మరి ఆ రూట్ చూసారు కదా ఎలా ఉందో. ఆ అడ్జస్ట్లో ఏమాత్రం కిందకు వెళ్ళినా కూడా టైర్ స్లిప్ అయితే పడిపోతాం, డౌట్ లేదు అందులో. ఇంకా ముందున చూసారా, ఇటువంటి వెహికల్ చూసినట్టయితే నాకు చాలా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వా ముందు వెళ్తున్న వెహికల్ వెళ్తున్నప్పుడు వెనకాల ఇంకో వెహికల్ వస్తుంది బైక్ అనుకోండి, ఆ ముందున ఏమాత్రం వాడు సడన్గా ఆపాడంటే అవి మనం గుచ్చుకుంటే ఇంకా స్పాట్లో అవుట్ అయిపోతాడు. అటువంటి యాక్సిడెంట్లు నేను చాలా చూశాను. అలా తీసుకెళ్ళకూడదు, కానీ మరి ఏం చేస్తాం, అలాగే తీసుకెళ్తున్నారు. ఎవరో చేసిన తప్పుకి ఎవరో బలవుతున్నారు, అందుకు మనం ఏం చేయగలం, ఏం చేయలేం. వాళ్ళకి చెప్పినా కూడా తిరిగి మనల్నే ఉంటారు, నీ పనులు చూసుకోవే అని చెప్పేసి. సో ఏం చేస్తాం, మరి సర్దుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి ఒక ఊరు వచ్చింది, ఆ ఊరి పేరే జమ్మిదేవిపేట. ఇక్కడ ఒక ఆలయం కూడా ఉంది, ఆలయం రామాలయం అన్నమాట. సో మరి ఆ రామాలయం మనం తర్వాత ఎప్పుడైనా వెళ్ళి చూద్దాం, ఇప్పటికే మనం దవరపల్లి ఎప్పుడు వెళ్తామని చెప్పేసి ఆతృతతో వెళ్తున్నాం, అందుకని చెప్పేసి మేము అక్కడ ఆగకుండా వెళ్తున్నాం అన్నమాట. ఈ రూట్లో బస్సులు కూడా వెళ్తున్నాయి, చూసారు కదా మనకి రెండు బస్సులు ఎదురయ్యాయి, అంటే మనకి కొత్త బస్సు అటు దవరపల్లి అనమాట. ముందు మీరు రూట్ చూసారు కదా ఎలా ఉందో, అసలు ఇది అలాంటి ఎలాంటి అడ్వెంచర్ కాదనమాట. ఇలాంటి రోడ్లో బైక్ రైడ్ చేస్తే మామూలుగా ఉండదు, రోజు వెళ్ళే వాళ్ళకి అలవాటు. కానీ మనం కొత్తగా వెళ్తున్నాం కదా, కొత్తగా వెళ్ళడం అంటే చాలా రోజులతో వెళ్తున్నాం కదా రేపు, అందుకని చెప్పేసి కొత్తగా ఉందన్నమాట. అయితే రోజు వెళ్ళి 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 మీరు ఊర్లో కార్లు ఉన్నా ఏమైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నా అవి పోతాయి, అసలే అయిపోతాయి. సో ప్లీజ్ కొంచెం రోడ్లు వేయించండి, రోడ్లు వేస్తే మాలాండ వెళ్ళినట్టు కొంచెం హ్యాపీగా వెళ్తాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు. సో ఎందుకని చెప్పేసి కొంచెం రోడ్లు వేస్తే మాలాంటి వాళ్ళు వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళిన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా వాటర్ ఫాల్స్ లోగులో చెప్తాను. ఎందుకంటే చాలా చాలా డేంజరస్ వాటర్ ఫాల్స్ అంటవి, చాలామంది చనిపోయారు, మన వైజాగ్ వాళ్ళు చనిపోయారు. సో అందుకని చెప్పేసి ప్లీజ్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు చెప్పా కదా ముందు బస్సు వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి, ఇప్పుడు ఆ నరకం మనం చూస్తాం అనమాట. చూసారు కదా బస్సు వెళ్ళగానే వెనకాల ఎంత దుమ్ము లేపిందో, మన కెమెరాలో గమనించుకోవచ్చు కానీ మనం డైరెక్ట్గా ఫేస్ చేస్తే తెలుస్తుంది. సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మట్టంతా లేపుకుంటూ మా మీద పడుతుంది అనమాట. నాకు వెళ్ళేసరికి మొహాలన్నీ పాడైపోయాయి, అయినా కూడా వెళ్తున్నాం అలా ముందుకి. ఇంకా మరి మాల్ అడ్వెంచర్స్ లేదు ఇక్కడ నుంచి కాదండి, మనకి దేవరాపల్లి నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్తాం చూస్తారా, ఆ రూట్ అయితే అడ్వెంచర్స్గా ఉంటుంది. అంటే సగం వరకు నార్మల్ రూట్ ఉంటుంది, మనకి ఆల్మోస్ట్ బోట్స్ పెట్టారనమాట వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్. సో దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వం, అలా కాకుండా మనం బోట్స్ అని లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. రూట్ అయితే మాత్రం బోట్స్ ఉండడం వల్లే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తున్నాం అనమాట. సో ఇక ఈ రూట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది కదా, పక్క నుండి తాడ్ చేయట్లయితే సూపర్ కనబడుతున్నాయి. సో బస్సు మాత్రం మామూలుగా వెళ్ళట్లే, వాడు వెళ్ళే స్పీడ్కి దుమ్ము మొత్తం లేచి మా మీద పడుతుంది, అందుకని చెప్పి నేను స్లో చేసి కొంచెం దూరంగా వెళ్తున్నాను. అదే దగ్గరగా వెళ్ళానంటే మొహం మొత్తం మారిపోతుంది, నల్లగా అయిపోతుంది. ఇంకా మ్యూజిక్తో వ్యూస్ని ఎంజాయ్ చేయండి, కొంచెం మనం ముందుకు వెళ్ళాక మాట్లాడదాం. మనకి ఇంకొక గ్రామం అయితే వచ్చింది, ఈ గ్రామం పేరు నల్లబిల్లి, నల్లబిల్లి ఈ గ్రామం పేరు. సో ఈ గ్రామంలో మనకి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబర్స్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ అయ్యి కామెంట్ చేయండి. ఎలా ఉందండి, బాగుంది కదా. ఇంకా మనం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, మరడమాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను, ఆ టెంపుల్ లోపలికి వెళ్ళను బట్ బయట నుంచి చూపిస్తాను ఆ టెంపుల్ అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి మీరు మ్యూజిక్తో కొన్ని వ్యూస్ని ఎంజాయ్ చేసేస్తే తర్వాత మనం ముందుకు వెళ్ళాక మాట్లాడేద్దాం.
అంటే మనం అక్కడ దాకా వచ్చామని చెప్పేసి మాట్లాడదాం అనమాట. ఇంకా 10 రూపాయలు రాగానే బ్లాగ్ అనేది ఎండ్ చేసేద్దాం. సో ఇక చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకైతే మరిడమ్మ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. మనం ఆర్చ్ చూసారా, ఆర్చ్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి బోర్డు అయితే ఉంది ఇక్కడ, అక్కడ ఆర్చ్ కూడా ఉంది, అలా లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్తాం. కానీ మరి టెంపుల్ దాకా వెళ్ళాం కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట, అలా వెళ్తా వెళ్తాం అని చెప్పేసి. ఖచ్చితంగా కొన్ని రోజులు చూపిస్తాను అటువైపు వెళ్ళినాడు. మళ్ళీ ఇంకా మన లెఫ్ట్ సైడ్లో ఘాట్ రోడ్ ఉందన్నమాట. ఘాట్ రోడ్ అంటే కొండ ఉంది, కొండ చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకి మ్యూజిక్ డాన్స్ చేసి తర్వాత మనం కొన్ని మాటలు చెప్పుకొని 10 రూపాయలు వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూసారు కదా రోడ్డు కొంచెం బాగున్నట్టుంది. ఎలా అంటే కొంచెం మట్టి వేసి కొంచెం నీట్గా చేశారు. సో మనకి కాశీపురం అనే ఊరు వచ్చిందనమాట. యాక్చువల్గా ఈ రోడ్ అంతా కూడా మనకి బోర్డ్స్ అయితే లేవు, అందుకని చెప్పేసి మనకి ఏ ఊరు ఏదో తెలియట్లేదు అనమాట. ఒకవేళ నేనైనా తప్పుగా చెప్పానంటే ఊరి పేరు మీరు కరెక్ట్ చేయండి. సో ఇక మనం ముందుకెళ్తే మనకి 10 రూపాయలు వచ్చేస్తుంది. సో 10 రూపాయలు రాగానే మనం బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం. 10 రూపాయలు జంక్షన్ వరకు మీకు చూపిస్తాను, అక్కడితో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను. రేపటి బ్లాగ్లో మీకు అయితే 10 రూపాయల నుంచి వాటర్ ఫాల్స్కి రూట్ చూపిస్తాను. సో చాలా బాగుంటుంది, వీడియో మొత్తం చూడండి. ఇంకొక విషయం, మన రోడ్డు వెళ్తున్నప్పుడు మనకి పెట్రోల్ బ్యాంక్ కనిపిస్తుందంటే ఖచ్చితంగా దగ్గరలో ఏదో ఊరుందని చెప్పి మనం అనుకోవాలి, ఎందుకంటే ఊరు దగ్గరలోనే మనకి పెట్రోల్ బ్యాంక్ అయితే పడతారు కాబట్టి. సో చూసారు కదా, మనమైతే 10 రూపాయలు వస్తాం, ఇదే 10 రూపాయలు ఎంట్రన్స్ అనమాట. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి 10 రూపాయలు జంక్షన్ కూడా వస్తుంది. ఇంకా 10 రూపాయలు ఊరు వస్తుంది, ఇంకా 10 రూపాయలు ఉండే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో ఇదిగోండి చెట్టు, ఇక్కడ చిన్న చిన్న జాతరలో ఉందంటే మనం 10 రూపాయలు వస్తాం అనమాట. ఇదే 10 రూపాయలు. ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఊరంతా వస్తుంది, ఇంకా జంక్షన్ కూడా వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనం డ్రైవర్ రిజర్వేర్కి వెళ్ళొచ్చు, తర్వాత 10 రూపాయలు వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు. ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 10 రూపాయలు. తర్వాత రైవర్ రిజర్వేర్ బ్లాగ్ ఉంటుంది, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్. లేకపోతే 10 రూపాయలు వాటర్ ఫాల్స్ కాదు, 10 రూపాయలు రైవర్ రిజర్వేర్ బై కిరణ్ అనుకుంటున్నా మీకు ఆ బ్లాగ్ వస్తుంది, లేదా రైవర్ రిజర్వేర్ బై కిరణ్ అనుకుంటున్నా మీకు ఆ బ్లాగ్ వస్తుంది అనమాట, మీరు చూసేయచ్చు.
తర్వాత ఈరోజు వ్లాగ్ లేట్ అయింది, ఎందుకంటే 20 మినిట్స్ వీడియో ఎడిట్ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో మీకు అర్థమవుతుంది కదా. సో చాలా చాలా కష్టపడుతున్నాను వీడియో ఎడిట్ చేయడానికి, ఆ ఊర్లోనే రాసుకొని తర్వాత అవన్నీ ఎడిట్ చేసుకొని పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, అందుకని చెప్పేసి వీడియో లేట్ అవుతుంది. యాక్చువల్గా నేను షెడ్యూల్ చేసిన వీడియోస్ కానీ చేయలేకపోయాను, అందుకని చెప్పేసి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ రేపట్లో ఖచ్చితంగా మీకు 10:00 వస్తుంది. ఈరోజు వ్లాగ్ మాత్రం 10:45 వస్తుంది. 10:45 వచ్చేసిందండి. 10:45 మీరు వ్లాగ్ చూస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మనం అయితే దారపల్లి ఉన్నాం, ఇదే దారపల్లి ఊరు అనమాట. ముందు కనబడే జంక్షన్, ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తాం, రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే అదేనండి రాయబార రిజర్వర్కి వెళ్తాం. అయితే లెఫ్ట్కి మనం వెళ్ళి వాటర్ ఫాల్స్ వెళ్దాం. రేపు ఏదైతే మీకు వాటర్ ఫాల్స్కి వెళ్ళి వేయి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వ్లాగ్ నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరి దాకా చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.